అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్కారం అండి. నా పేరు చలగుల నాగరాజు. మన ఈ దేవస్థానం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవస్థానంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది యొక్క దేవాలయం. స్వామివారి యొక్క దేవాలయం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ యొక్క సాగర తీరాన స్వయంభుగా స్వామివారు వెలిసి ఉన్నారు. అయితే మన ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం. అయితే ఈ క్షేత్రానికి గల విశిష్టత ఏంటంటే 6 లేదా 8 శతాబ్దాల్లో ఆలయం నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే
మన ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు లింగాలు దర్శనమిస్తాయి. 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే ఒకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశంలో కపిల మహర్షి వారు తపస్సు చేయగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్ధరింపజేయాలనేటువంటి సంకల్పంతో తపస్సు చేస్తే 100 శివలింగాలు మాత్రమే వెలిసి ఒక శివలింగం అప్పుగా మిగిలిపోయింది. 101 వెలిసింటే ఈ క్షేత్రానికి ప్రాంతానికి ఆ యొక్క కపిల మహర్షి వారి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు, దేశం నలుమూలలా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. ఆ 100 వెలిసి ఒక్కడ వెళ్ళలేదన్నటువంటి కోపోగ్రత్తుడై కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని చెప్పించారు. నాడు అప్పుకొండగా, నేడు అప్పుకొండగా పిలువబడుతూ ఉంది. మన ఈ క్షేత్రం ఏంటంటే మరి ఈ మహాశివరాత్రిని ఉద్దేశించి భక్తజన సందోహం భక్తులు కూడా స్వామివారి దర్శనం కొరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. వివిధ చాలా వరకు కూడా జనసంఖ్య భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. మన ఈ స్వామివారి దర్శనం కొరకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అందరూ సహాయ సహకారాలతో ఉత్సవం జరుగుతూ ఉంది. మన శివరాత్రి రోజు మరుసటి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు 50 మంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.